అన్న పెళ్ళి ఎప్పుడన్న తెలియదు అన్న, నీ పెళ్ళి ఎప్పుడు నాకేం తెలుసు, మీ పెళ్ళి. నా పెళ్ళి కాదు అతను, అతను పెళ్ళి అడుగుతున్నాడు. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ లవ్ అండ్ లవ్ గురించి మీ ఆఫ్ కోర్స్ ఒపీనియన్ ఐ బీన్ ఇన్ వాట్ ఇస్ దట్ ఐ యామ్ ఆల్వేస్ ఇన్ లవ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ ఐ యామ్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ అనదర్ హ్యూమన్ బీయింగ్ వాట్ ఇస్ రాంగ్ విత్ యు అంటే పర్టికులర్ గా పేర్లు ఎప్పుడు కాంట్రోవర్సీస్ లో వినిపించలేదు కదా సో ఐ యామ్ ఆస్కింగ్ అందుకని చెప్పను కదా అందుకే ఓకే సో అకార్డింగ్ టు లవ్ స్లామ్ బుక్ క్వశ్చన్లు అడగద్దు, స్లామ్ బుక్ క్వశ్చన్లు అడగద్దు నన్ను. ట్రావెల్ ఏజెంట్ ఫర్ బ్రెడ్ అండ్ బటర్. ఒక మనిషితో ప్రేమలో పడాలి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మీరు ప్రేమలో పడతారు? అలా క్వాలిటీస్ చూసుకొని పడతారండి ప్రేమలో, భలే చెప్పారు. చూసినప్పుడు పడతారు, చూడగానే పడతారు, చూస్తూ పడతారు, పడుతూ చూస్తారు. సో యు బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? యా యా ఆఫ్ కోర్స్. చూడగానే మీకు కనెక్ట్ అయ్యి మీకు వైబ్ సెట్ అయితే మీరు యు విల్ ఫాల్ ఇన్ లవ్ అంటున్నా. అంతేగా మరి మామూలుగా అలాగే చేసేది. చాలా మందికి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, ఆ తర్వాత లవ్ లో పడతారు. సో అట్లా మీరు ఎలా పడ్డారు? దిస్ ఇస్ మోర్ ఆఫ్ నవ్ది చిట్ అలాగే అలాగే లేదు అలాగే లేదు. ఐ ఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మోర్ దాన్ అన్ యాక్టర్ అస్ ఎ పర్సన్ దట్ యువర్ ప్రాక్టికల్. థ్యాంక్ యూ దిలీప్ నిశాల్ రాయుడు. కొంచెం వీళ్ళు ఎంటర్టైన్ చేద్దాం అని కాదు అన్న ఎనిగిలో నరేందా మా వారి రిలేటివ్. అవును ఎక్కువ పడకు దెబ్బలు తగులుతాయంట. మనిషికి పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాను. మన పని మనం చేసుకుంటే వెళ్ళాలని నేర్చుకున్నాను. ఏమన్నా చేయగలిగితే ఎవరికన్నా అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలని నేర్చుకున్నాను. హెల్ప్ చేయగలిగిన సిచువేషన్ ఉన్నప్పుడు చేయాలని నేర్చుకున్నాను. ఈ మూడు అది ఏ పాయింట్ లో వచ్చింది ఈ థాట్ మీకు పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్ అని? ఐ గెస్ ఓవర్ ది ఇయర్స్ అండి. అంటే ఒక వన్ లొకేషన్ వన్ సిట్యుయేషన్ కాదు కదా, మనం నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్ కొన్ని చాలా క్రేజియస్ట్ గా ఉంటాయి. సో ఐ గెస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వయసు కూడా వచ్చింది కదా, 34 ఏళ్ళు వస్తే ఆ మాత్రం నేర్చుకోకపోతే బుద్ధి ఉండక్కర్లా. ఏంటది ఓ నన్ను నాకే చూపిస్తున్నారంటే ఈ లుక్ గురించి చెప్పండి. మీరు అసలు యాక్టర్స్ అందరిని ఫుల్ జెలస్ ఫీల్ చేస్తున్నారు అని చిన్నప్పుడు బన్నీ స్టార్ట్ చేసేది అది వేరే యాక్టర్స్ ని జలస్ అయ్యేలా ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు. అప్పుడు ఎప్పుడు ఇంకా చాలా సంవత్సరాలు లేట్ ఇంత బద్దకంతో మొన్న చేసాం గానీ ఇట్స్ యాక్చువల్లీ ఇట్ వాజ్ అంటే ఒక మంచి ఫ్యాంటసీ లవ్ స్టోరీ గురించి ప్రిపేర్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ 6 మంత్స్ చేశాను. బట్ ఫిల్మ్ అన్ఫార్చునేట్లీ డిడ్ంట్ టేక్ ఆఫ్. సో ఐ గెస్ సో అప్పుడు అప్పుడు ఎలా అనిపించింది మీరు? హౌ డిడ్ యు హ్యాండిల్ దట్ సిచువేషన్? ఇంత కష్టపడ్డాను కానీ నథింగ్ హ్యాపెన్. హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ అంటే ఆ 6 మంత్ జర్నీ లో ఫస్ట్ లైక్ 3rd మంత్ కే తెలిసింది దట్ మూవీ మైట్ నాట్ హ్యాపెన్ అని. బట్ ఐ వాస్ లైక్ ఎనీవేస్ ఓకే లెట్ మీ ప్రూవ్స్. ఐ మీన్ అది ఒక చిన్న రీఫ్రెష్ అండ్ రీజనరేషన్ ఒక ఎనర్జీ లాగా అవుతుంది కదా. అంటే ఏదైనా చేసినప్పుడు కానీ పీపుల్ యూనో మిమ్మల్ని పొగిడినప్పుడు అండ్ వెన్ యూ గెట్ అప్రిసియేషన్ ఫర్ యువర్ వర్క్ ఇట్స్ ఆల్వేస్ నైస్ కదా. మానస హిమవర్ష పెళ్లి ఎప్పుడు? నీ పెళ్లి తర్వాత చేసుకుంటా మానస. యునో మానస మానస హిమవర్ష షీజ్ అన్ యాక్టర్. పెళ్లి ఏంటి నువ్వు చేసుకో మానస, నువ్వు చేసుకుంటా నేను చేసుకుంటా. ప్రతి వాళ్ళకి పెళ్లి గురించి కావాలి అంటే ఎస్పెషల్లీ 30 దాటిన తర్వాత ఎవ్రీబడి విల్ బి లైక్ ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి అన్నట్టు. సో ఈ షంటింగ్ తో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ షంటింగ్ ని? పెళ్లి 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 పెళ్లికి ఏజ్ కి కనెక్షన్ ఏంటని అడుగుతాను, వాళ్ళు ఆన్సర్ చెప్పలేరు. నోరు మూసుకొని వెళ్తారు. పెళ్లికి ఏజ్ కి కనెక్షన్ నేను చెప్పనా? సరే చెప్పండి. ఓకే మీరు వద్దనే సార్ కదా. ఇంకా చాలా మంది టైప్ చేస్తున్నారు కమెంట్స్. వై యూ డిడ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఉంటారు కదా. సో అలా ఈ సినిమాకి ఈ క్యారెక్టర్ నేను ప్లే చేసి తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? చాలా సినిమాలకు వచ్చింది చెప్తే ఫీల్ అవుతారు. మరి ఎందుకు చేశారు అప్పుడు? అప్పట్లో అప్పుడు బుద్ధి లేక అప్పటికి తెలియక ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో అవుతుంది అప్పుడప్పుడు, ఏం చేయలేము అప్పుడప్పుడు. How was working with Sunny Leon? Bond. Chandamama lanti movie inkokati kavali. Adbhutanga undi. Rita Chaudhary tho movie cheyandi bro. Cheddam bro. Cheddam.
సో బిగ్ బాస్ హోల్ మీరు ఎన్ని రోజులైతే ఇంట్లో ఉన్నారు బిగ్ బాస్ లో ఆ హోల్ 42 సీజన్ డేస్ లో ఫార్టీ టూ డేస్ మీకు ఎలా అనిపించింది అండ్ హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈ క్వారంటైన్? దిస్ ఇస్ మచ్ కంఫర్టబుల్ అండి, ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది. మీకు ఫుడ్ ఉంది, స్వీట్లు ఉన్నాయి, మీకు కావాల్సిన ఇల్లుంది, ఏసీ ఉంది, నిద్ర ఉంది, ఎవరు లేపర్ కుక్కర్ సౌండ్ పెట్టింది లేపర్ కాబట్టి దిస్ ఇస్ అ మచ్ బెటర్ వర్షన్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్ప. అది టోటల్ మైండ్ ఫక్ అది. సో బిగ్ బాస్ లో, బిగ్ బాస్ 1 లో మీరు అప్పట్లో ఉన్న ఫ్రెండ్స్ తో ఇప్పుడు కలుస్తున్నారా, హ్యాంగ్ అవుట్ చేస్తున్నారా? ధనరాజ్ ఇస్ ధనరాజ్ అంటే మిగతా వాళ్ళు అంటే కలుస్తూ ఉంటారండి అప్పుడప్పుడు, కానీ స్పెషల్ గా ప్లాన్ చేసి కలిసేది తక్కువే. బట్ ధనరాజ్ ఎక్కువ బయట కలుస్తూ ఉంటారు అండ్ వీఆర్ డూయింగ్ దట్ షో ఆల్సో కదా. అదిరింది కానీ లాక్డౌన్ అయిపోయిన వెంటనే ఇది చేయాలి అది చేయాలి అనే ప్లాన్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి ప్లాన్స్ హిమాలయాలకు పారిపోవాలి, హిమాలయాలకు పారిపోవాలనుంది. నాకు ఇష్టం, నాకు వెళ్ళాలనుంది, కానీ మస్త్ ఇష్ట షూట్ ఉండొచ్చు ఉండొచ్చు కాదు ఉంది. సో అది ఫినిష్ చేసుకున్నాక వెళ్ళిపోతాం. ఓకే, సో అందరూ అడిగే ఒక రిపీటెడ్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను, ఏమనుకోకుండా దీనికి ఆన్సర్ చెప్పండి. లైఫ్ లాంగ్ మీరు పెళ్లి చేసుకోకుండానే ఉంటారా ఆర్ పెళ్లి చేసుకుంటారా? తెలియదు, నిజంగా తెలియదు. ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. తెలియదు. ప్లీజ్ డు నాట్ డిలీట్ దిస్ వీడియో. ఓకే, స్టే సేఫ్, స్టే హోమ్, బై. సో ఫైనల్ గా క్వారంటైన్ గురించి ఏమని చెప్తారా? సేఫ్ గా ఇంట్లో ఉండండి. యు ఆర్ నాట్ స్టక్ ఎట్ హోమ్, యు ఆర్ సేఫ్ ఎట్ హోమ్. రిమెంబర్ దట్. బై. Thank you. Bye. Hi guys, this is Hari Shankar. Hi, name is Sri Vishnu. Hi Andy, this is Tarun Bhaskar. Hi, this is Vijay Antony. Hi, this is Prashant Verma. Hi, this is Megham Sri Hari. Hi, name is Sandeep Kishanni. This is Adash Sharma. Please subscribe to India Glitz IG Telugu. Please subscribe to IG Telugu. IG Telugu. Please subscribe to IG Telugu.